మిత్రులందరికీ నమస్కారం నా విద్యార్థులకు శుభోదయం మిత్రులారా ఈ వేళ చాలా ముఖ్యమైనటువంటి రోజు ఈ రోజే మన రాష్ట్రపతి ఆవుల్ పకీర్ జైనులబ్దిన్ అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు నేను మన రాష్ట్రపతి అని ఎందుకు అన్నానంటే అమెరికాలో ఒకసారి దేశ అధ్యక్షునిగా పదవిని అలంకరించిన తర్వాత వారిని ఎల్లప్పుడూ ప్రెసిడెంట్ అనే పిలుస్తారు ప్రెసిడెంట్ క్లింటన్ ప్రెసిడెంట్ రేగన్ ప్రెసిడెంట్ బుష్ అట్లానే నా కోరిక కూడా అబ్దుల్ కలాం గారిని పూర్వ రాష్ట్రపతి అని కాకుండా రాష్ట్రపతిగానే పిలవాలి అనే అభిలాషకు అనుకూలంగా నేను మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని పిలవటం జరిగింది ఆఫ్ కోర్స్ వారు స్వర్గలోకంలో నుండి వింటూ ఉన్నారేమో సో అబ్దుల్ కలాం మరి శాస్త్రవేత్త రచయిత స్టేట్స్మెన్ మరి దయార్ద హృదయుడు మరి ప్రజల రాష్ట్రపతిగా పీపుల్స్ ప్రెసిడెంట్గా కీర్తిని అందుకున్నటువంటి మహానుభావుడు మరి ఎక్కడికి వెళ్ళినా అక్కడ విద్యార్థులతో సంభాషిస్తూ వారిలో అత్యున్నత లక్ష్యాలను ఏర్పరచుకునేటట్లు చేయటానికి వారిని ప్రోత్సహించి వారిని ఉత్తేజపరిచినటువంటి రాష్ట్రపతి చివరి దశ వరకు కూడా 83 సంవత్సరాల వయసులో షిల్లాంగ్లో ఐఏఎం సంస్థలో విద్యార్థులకు బోధిస్తూ తుదిశ్వాస తీసుకున్న మహానుభావుడు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం నిర్విరామంగా తప్పించినటువంటి మహోన్నతుడు మన అబ్దుల్ కలాం గారు మరి వారు యూరోపియన్ పార్లమెంట్ యూనియన్ సమావేశంలో చేసిన ప్రసంగం అక్కడ నాయకుల్ని ముగ్ధుల్ని చేయటమే కాకుండా ప్రపంచ ప్రసిద్ధి చెందింది వారు ఒక తమిళ కవిని ఉదాహరణగా తీసుకుని 3000 సంవత్సరాల క్రితమే ఆ తమిళ కవి నేను ప్రపంచ పౌరుణ్ణి అని చెప్పాట అంటే ప్రపంచంలో ఉన్న అందరూ కూడా నాకు దగ్గరవారు నాకు జాతి లేదు మతం లేదు కులం లేదు ప్రపంచం అంతా కూడా నా వాళ్ళే అని 3000 సంవత్సరాల క్రితమే ఆ తమిళ కవి చెప్పటం సో ఆ సందర్భంగా వారు ఇంగ్లీష్లో అక్కడ వారికి ఏమని చెప్పారంటే వేర్ దెర్ ఈజ్ ఎ రైట్యుస్నెస్ ఇన్ ద హార్ట్ దెర్ ఈజ్ ఎ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్ వెన్ దెర్ ఈజ్ ఎ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్ దెర్ ఈజ్ ఎ హార్మనీ ఇన్ ద హోమ్ వెన్ దెర్ ఈజ్ ఎ హార్మనీ ఇన్ ద హోమ్ దెర్ ఈజ్ ఎ ఆర్డర్ ఇన్ ద నేషన్ వెన్ దెర్ ఈజ్ ఎన్ ఆర్డర్ ఇన్ ద నేషన్ దెర్ ఈజ్ ఎ పీస్ అని చెప్పడం జరిగింది అంటే దీని అర్థం ఏమిటి అంటే ఎవరి హృదయంలో అయితే ధర్మం ఉంటుందో రైట్యుస్నెస్ ధర్మం ఎవరి హృదయంలో అయితే ధర్మం ఉంటుందో వారి ప్రవర్తన అందంగా ఉంటుంది అంటే వారి ప్రవర్తన మరి నిజాయితీగా ఉంటుంది సత్ప్రవర్తనగా ఉంటుంది అని వారి ప్రవర్తన ధర్మబద్ధంగా ఉంటుంది అని ఏది తప్పు ఏది మంచో తెలుసుకొని మంచికి అనుగుణంగా ప్రవర్తించే విధంగా మంచికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే విధంగా మంచికి అనుగుణంగా వారి నడవడిక ఉండేటట్టు ఉంటుంది అని చెప్పారు అంటే ఆ హృదయంలో ధర్మ బద్ధంగా ఉన్నప్పుడు అంటే ఆ హృదయంలో ధర్మం ఉన్నప్పుడు వీరి ప్రవర్తన కూడా ధర్మబద్ధంగా అందరూ ఆమోదించే విధంగా
సత్ప్రవర్తనతో సద్భావంతో ఉంటుంది అని వారి భావన. ఆ విధంగా వెన్ దెర్ ఈజ్ ఏ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్ దెర్ ఈజ్ ఏ హార్మనీ ఇన్ ద హోమ్ అంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన సద్భావంతో సత్ప్రవర్తనతో ఉంటుందో ఆ గృహంలో సామరస్యం ఉంటుంది, ఆ గృహంలో గొడవలు ఉండవు, ఆ గృహంలోని వ్యక్తులు అన్యోన్యతను పంచుకుంటూ ఉంటారు, ఆ గృహంలోని కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి, ఆప్యాయత భావాలు ఉంటాయి. సో దట్ ఈజ్ హార్మనీ. సో ఎప్పుడే వెన్ దెర్ ఈజ్ ఎ హార్మనీ ఇన్ ద హోమ్ దెర్ ఈజ్ ఎ ఆర్డర్ ఇన్ ద నేషన్ అంటారు. ఎప్పుడైతే ప్రతి ఇంట్లోనూ శాంతి వాతావరణం, స్పృహృద వాతావరణం, సామరస్య వాతావరణం ఉంటుందో అప్పుడు దేశంలో క్రమశిక్షణ వాతావరణం నెలకొని ఉంటుంది. దేశంలోని పౌరులందరూ కూడా క్రమంగా ఉంటారు, అంటే క్రమశిక్షణతో ఉంటారు. వెన్ దెర్ ఈజ్ ఎ ఆర్డర్ ఇన్ ద నేషన్ దెర్ ఈజ్ ఎ పీస్. ఎప్పుడైతే దేశంలో క్రమశిక్షణ ఉందో అక్కడ శాంతి వెదజల్లబడుతుంది, అక్కడ శాంతి విరాజిల్లుతుంది, అక్కడ శాంతి నెలకొల్పబడి ఉంటుంది, అక్కడ శాంతి ఉంటుంది అని ఆ సమావేశంలో వారు ప్రసంగించిన తర్వాత సభికులంతా కూడా, నాయకులంతా కూడా ముగ్ధులై మరి వారంతా కూడా లేచి నిలబడి కరతాళ ధ్వనుల్లో అబ్దుల్ కలాం గారిని అభినందించారు. ఆ తర్వాత ఇటువంటి ఉపన్యాసాన్ని గతంలో నేను ఎప్పుడూ వినలేదు, అంత అత్యద్భుతమైన ఉపన్యాసం ఇదని తర్వాత వారి పార్లమెంట్ యూరోపియన్ పార్లమెంట్ తరఫున ఒక నాయకులు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి జన్మించిన ఈరోజుని మీ అందరికీ కూడా గుర్తు తెచ్చి మరి వారు విద్యార్థులకు ప్రధానంగా బోధించిన అంశాలు థింక్ బిగ్ అచీవ్ బిగ్ ఆలోచనలు మరి ఏ విధంగా ఉండాలి. థింక్ బిగ్ ఆలోచనలు ఎప్పుడూ కూడా సకారాత్మకంగా ఉండాలి, సాధించగలిగే విధంగా ఉండాలి. అదేవిధంగా అత్యున్నత స్థానానికి ఎగబ్రాకాలి అనే ఆలోచనలు ఉండాలా. మరి ఆలోచనలు ఎప్పుడూ కూడా అద్భుతాలు సృష్టించగలననేటువంటి తీరులో ఉండాలా. అలా మీరు ఆలోచించి అద్భుతాలు సృష్టించండి, అంటే అత్యున్నతంగా ఆలోచించి అద్భుతాలు సృష్టించండి అని. థింక్ బిగ్ అచీవ్ బిగ్. అట్లానే డేర్ టు డ్రీమ్ కేర్ టు అచీవ్ ఇట్. కలలు కనే ధైర్యం చేయండి, ఆ కలల్లో వచ్చిన ఆలోచనల్ని ఆలోచన రూపంలో మార్చుకొని ఆలోచనల్ని కార్యరూపంలోకి మార్చి మరి అద్భుతాలు సృష్టించండి అని చెప్పాడు ఆయన. ఇదే విషయాల్ని చివరి శ్వాస వరకు కూడా బోధిస్తూ ఉన్నారు. అందువల్లే ఎక్కడికి వెళ్ళిన వారు డ్రీమ్ లెట్ దోస్ డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు థాట్స్, లెట్ దోస్ థాట్స్ కమ్ ఇన్ టు ద యాక్షన్ అని విద్యార్థులకు బోధిస్తూ ఉండేవారు. విద్యార్థులారా, కలలు కనండి, ఆ కలల్ని ఆలోచన రూపంలోకి తీసుకురండి, ఆలోచనలు ఆచరణలో పెట్టండి. ఈ భావి భవిష్యత్తుకు విధాతలు మీరు. 2020కి భారతదేశం అగ్రరాజ్యంగా రూపొందబోతుంది, ఆ అగ్రరాజ్య నిర్మాణానికి రూపకర్తలు మీరు అని వారు ఎక్కడికి వెళ్ళినా విద్యార్థులకు బోధిస్తూ ఉన్నారు. మరి సో అటువంటి మహానుభావుడు జన్మించినటువంటి ఈరోజు 15వ తేదీ, మరి ఆయన ఎప్పుడూ కూడా సానుకూలంగా ఆలోచించేవారు. నేను పేద కుటుంబంలో పుట్టాననేటువంటి ఆలోచన లేదు వారికి. నేను తమిళ మీడియంలో చదువుకుంటున్నా అన్న ఆలోచన లేదు. దేశ సమృద్ధికి దేశ అభివృద్ధికి పాటుపడాలా, మరి అన్ని రంగాల్లో కూడా అత్యున్నత స్థానానికి ఎగబ్రాకటమే కాకుండా అత్యున్నతంగా తన పనిచేసి అత్యున్నతమైనటువంటి వాటిని సాధించారు. మరి బయోమెడికల్ రంగం, అంటే బయోటెక్నాలజీ అనుకోండి, పోని దానిలో సోమరాజు గారితో కలిసి పేద ప్రజలకు తక్కువ ధరకు స్టంట్ అందించేటువంటి
ప్రక్రియకు శ్రీకారం చుట్టి తక్కువ ధరకి స్టంట్ రూపకల్పన చేయగలిగినటువంటి మహానుభావుడు. అది ఒక పక్క. రెండో పక్క దేశ రక్షణ కొరకు అగ్ని మిజైల్స్ రూపశిల్పై యుద్ధ విమానాలను తునాతునకలు చేసేటువంటి రూపశిల్పాడు. అది ఒక పక్క. రోహిణి సెటిలైట్ లాంచర్ని కనుగొనడంలో ప్రముఖ పాత్ర వహించారు మరొక పక్క. అట్లా వారు ఏ రంగం, రక్షణ రంగం, మరి వైద్య రంగం, అట్లానే మరి సాహిత్య రంగం, అన్ని ఒక అంశమని కాదు అన్ని అంశాల్లో అత్యద్భుతంగా సృష్టించినటువంటి మహానుభావుడు. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం. సో పిల్లలకి విద్యాబోధన. సో వాట్ ఎ వండర్ఫుల్ పర్సన్. అటువంటి మహానుభావుడు పుట్టిన ఈ రోజును మనందరం స్మరించుకోవటం మన బాధ్యత. వారు చెప్పిన వాటిని పాటించుదాం అనేటువంటిది తెలియజేస్తూ శుభం భూయాత్, నమస్కారం.